ఆరవ శతాబ్దం చివరి భాగంలో పల్లవుల రాజ్యం తిరిగి బలపడింది. కంచి కేంద్రంగా సింహవిష్ణు నాయకత్వంలో వర్ధిల్లిన ఈ వంశాన్ని అనంతర పల్లవులు లేదా మహాపల్లవులు అంటారు. వీరిలో వీరకూర్చుడు మొదటి రాజు. త్రిలోచన పల్లవుడు అందరికంటే ప్రసిద్ధుడు. మంచి కళ్ళు అంటే మాచర్ల వద్ద లభించిన శాసనం పల్లవుల గురించి తెలిపే మొదటి ఆధారం. క్రీస్తు శకం 600-630 ప్రాంతంలో సింహవిష్ణు కొడుకైన మహేంద్రవర్మ కృష్ణానది దక్షిణ భాగాన్నంతటిని జయించాడు. విస్తరణ దశలో ఉన్న రెండు వంశాలైన పల్లవులకు చాళుక్యులకు మధ్య ఆధిపత్యం కొరకు తీవ్రమైన యుద్ధాలు జరిగాయి. కానీ బాదామి చాళుక్యుల రాజ్యాన్ని పశ్చిమాన రాష్ట్రకూటులు అంతం చేయడంతో పల్లవుల రాజ్యం సుస్థిరమైంది. 9వ శతాబ్దం వరకు పల్లవులు పాలన సాగింది. తరువాత తంజావూరు చోళులు వారిని జయించి కాంచీపురాన్ని ఆక్రమించారు. రేనాడు అని అంటే కడప మండలంలోని పులివెందుల, అమలాపురము, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు తాలూకాలు. చిత్తూరు మండలంలోని మదనపల్లె, వాయల్పాడు తాలూకాలు. ఇక్కడే తెలుగు భాష శాసన భాషగా పరిణతి చెందింది. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు చోళవంశమునకు చెందిన ఒక శాఖ ఈ ప్రాంతంలో రాజ్యం చేసి క్రమంగా ఏరువ, పొత్తపి, నెల్లూరు, కొణిదెన, నిడుగల్లు అను ప్రాంతీయ వంశములుగా ఏర్పడ్డారు. చాళుక్యులు తొలుత విజయపురి ఇక్ష్వాకు రాజుల వద్ద సామంతులుగా ఉండి రాయలసీమ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలను పాలించారు. తూర్పునున్న పల్లవుల ధాటికి తాళలేక కర్ణాటక రాజ్యం వేంచేసి కదంబుల నోడించి ఒక మహాసామ్రాజ్య సంభూతులయ్యారు. చాళుక్యులందరికీ మూలమైనది బాదామి వంశం. క్రీస్తు శకం 624 సంవత్సరంలో పులకేశి వేంగి కళింగ రాజ్యములు జయించి తన తమ్ముడైన కూబ్జ విష్ణువర్ధునికి వేంగిలో పట్టాభిషిక్తుణ్ణి చేసి కమ్మనాడు వైపు మరలి చిరకాల శత్రువులైన పల్లవులను దక్షిణానికి తరిమికొట్టాడు. క్రీస్తు శకం 755లో చాళుక్య సామ్రాజ్యం తరించే వరకు పల్లవులతో ఎడతెగని యుద్ధాలు సాగాయి. క్రీస్తు శకం 1076 వరకు ఆంధ్రదేశాన్ని పాలించారు. చాళుక్యులు క్షత్రియులు. వీరు మధ్య ఆసియాకు చెందినవారని లూయి రైస్ అనే చరిత్రకారుడు పేర్కొన్నారు. ఈ వంశానికి చెందిన చిలికి రెమ్మణక అనే పాలకుడు ఇక్ష్వాకులకు సామంతుడిగా హిరణ్య ప్రాంతాన్ని అంటే కడప, కర్నూలు ప్రాంతాలను పాలించినట్లు నాగార్జునకొండ శాసనం చెబుతోంది. తూర్పు చాళుక్యులు హరితీపుత్ర అనే మాతృ సంజ్ఞను ఉపయోగించేవారు. చాళుక్యులు బ్రహ్మచులకం నుంచి పుట్టారని బిల్వనుడి విక్రమాంకదేవ చరిత్ర గ్రంథం పేర్కొంటోంది. ఆంధ్రదేశంలో తూర్పు చాళుక్యులు క్రీస్తు శకం 1076 వరకు స్థిరంగా పాలించారు. తూర్పు చాళుక్యుల్లో గొప్పవాడు గుణగ విజయాదిత్యుడు కాగా చివరి చక్రవర్తి 7వ విజయాదిత్యుడు. ప్రధానమైన చాళుక్య రాజ్యాలే కాకుండా ప్రస్తుత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని ప్రాంతాలన్నీ వేములవాడ రాజధానిగా పాలించిన వంశాన్ని వేములవాడ చాళుక్యులు అంటారు. క్రీస్తు శకం 755-968 మధ్యకాలంలో వీరు రాష్ట్రకూటులకు నామమాత్రపు సామంతులుగా ఉన్నారు. మిగిలిన చాళుక్యులు చంద్రవంశపు రాజులమని చలామణి అయ్యారు. వేములవాడ చాళుక్యులు తమది సూర్యవంశమని చెప్పుకున్నారు. రాష్ట్రకూట వంశం బహు ప్రాచీనమైంది. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి ఈ వంశపు రాజులు దక్షిణ హిందూ దేశమున చాలా చోట్ల చిన్న చిన్న సంస్థానములు స్థాపించి పాలన చేశారు. వీరు తొలుత చాళుక్యులకు సామంతులు. ఇప్పటి మహారాష్ట్రలోని ఎల్లోరా పరిపాలిస్తున్న దంతిదుర్గుడు బాదామి చాళుక్యుల కడపటి రాజు 2వ కీర్తివర్మను కోలద్రోసి రాజ్యము చేశాడు. ఇతనిని దంతివర్మ అని కూడా అంటారు. ఇతడు అద్వితీయ బలపరాక్రమ సంపన్నుడు. ఖడ్గావలోక, వైరమేఘ అను బిరుదులున్నాయి. ఇతను క్రీస్తు శకం 758లో యుద్ధంలో మరణించాడు. రాజ్యం చేసిన కొద్ది కాలంలోనే కాంచి, కళింగ, కోసల, శ్రీశైల, మాళవ, లాట, టంక, సింధు దేశములను జయించాడు. ఇతనికి వేములవాడ చాళుక్య వంశమునకు మూలపురుషుడైన దినాదిత్య యుద్ధమల్లుడు తోడ్పడ్డాడు. తూర్పు చాళుక్యులు వేంగి రాజధానిగా 7వ శతాబ్దంలో తీరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన రాజవంశం.
ప్రసిద్ధిగాంచిన బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి క్రీస్తు శకం 608-644 తూర్పు దక్కన్ ప్రదేశాన్ని అంటే ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలను క్రీస్తు శకం 616 సంవత్సరంలో విష్ణుకుండిలను ఓడించి తన ఆధీనంలోకి తీసుకున్నాడు. రెండవ పులకేశి సోదరుడైన కూబ్జ విష్ణువర్ధనుడు అక్కడ తన అన్న అనుమతితో స్వతంత్ర రాజ్యం ఆరంభించాడు. క్రమంగా సంపదలు సైనిక సంపత్తి ఏర్పరచుకుని వేంగి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయగలిగారు. తరువాత కాలంలో కుటుంబ కలహాల వల్ల పొరుగు రాజ్యాలతో ముఖ్యంగా రాష్ట్రకూటులు కళింగులతోనూ తరువాత చోళులతోనూ యుద్ధాల వల్ల వేంగి రాజ్యం క్రమంగా క్షీణించింది. తూర్పు చాళుక్యులు తెలుగు సాహిత్యానికి తొలి పలుకులు పలికారు. 9వ శతాబ్దం రెండవ అర్ధభాగంలో రెండవ విజయాదిత్యుని పరిపాలన కాలంలో తెలుగులో కవిత్వం ప్రారంభమైందని అద్దంకి కందుకూర్లలోనున్న పాండురంగ శిలాశాసనాలు చెబుతున్నాయి. 11వ శతాబ్దంలో కవిత్రయంలో మొదటివాడైన నన్నయ్య మహాభారతాన్ని రచించడం ప్రారంభించాడు. ఇది తెలుగు సాహితీ రంగంలో ఒక సువర్ణ ఘట్టం. శైవం బాగా ప్రబలి ఉన్న రోజులు కావడంతో తూర్పు చాళుక్యులు ఎక్కువగా శివాలయాలు నిర్మించారు. వేంగిలో తూర్పు చాళుక్యుల రాజ్యానికి సమాంతరంగా ఈశాన్య తూర్పు అంటే పూర్వ గాంగులు దక్షిణాన పల్లవులు పాలించారు. పూర్వగాంగులు 5వ శతాబ్దం చివరిలో ఒడిషా ప్రాంతంలో పాలకులుగా ఉన్నారు. ఆధారాలు లభించినంత వరకు ఆంధ్ర ప్రాంతపు మొదటి రాజు అనబడుతున్న ఇంద్రవర్మ తన రాజధాని దంతిపురాన్ని కళింగ నగరం అంటే శ్రీకాకుళం వద్దనున్న ముఖలింగానికి మార్చాడు. సుమారు 500 సంవత్సరాలు గాంగుల పాలన ఈ ప్రాంతంలో సాగింది. తరువాత 11వ శతాబ్దం చివరిలో వారి రాజ్యానికి ఒడిశాలోని కటక్ ప్రధాన కేంద్రమైంది. ఒకటవ రాజరాజ చోళుని నాయకత్వంలో దక్షిణాన చోళులు బలవంతమైన పాలకులయ్యారు. తూర్పు చాళుక్యుల అంతఃకలహాల కారణంగా శక్తివర్మ అనే రాజు వేంగి సింహాసనం సాధించడానికి రాజరాజ చోళుని సహాయం అర్థించాడు. ఇదే అవకాశంగా రాజరాజ వేంగిని జయించి శక్తివర్మను వేంగికి పాలకుడిని చేశాడు. తరువాత చోళులకు కళ్యాణి చాళుక్యులకు వేంగి రాజ్యం యుద్ధ రంగమైంది. వేంగి చాళుక్యులతో చోళులు వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నాక వారిని చాళుక్య చోళులు అని వ్యవహరిస్తున్నారు. చాళుక్య చోళరాజు రాజేంద్రుడు క్రీస్తు శకం 1070లో ఒకటవ కులోత్తుంగ చోళునిగా చోళ సింహాసనం అధిష్ఠించాడు. క్రీస్తు శకం 1076 వరకు వేంగిలో చాళుక్య చోళుల పాలన కొనసాగింది.